హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఈరోజు ఇన్ని ఎకరాల వారికి రైతు బంధు డబ్బులను జమ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయం అందుతుంది, మనకు ఏ జిల్లాల వారికి ముందుగా జమ చేస్తారు, ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా జమ అవుతుందనే వివరాలన్నీ కూడా ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇంకా మీరు కొత్తగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే జమ చేస్తూ వస్తుంది. ఇక నిన్నటి వరకు చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు సాయాన్ని అయితే అందించారు. ఇక ఇప్పటి వరకు చూస్తుంటే దాదాపు మనకు 40% మంది రైతులకు మాత్రమే ఈ రైతు బంధు సాయాన్ని అందించినట్లు మన తెలంగాణ మంత్రే కీలక ప్రకటన అయితే చేశారన్నమాట. ఇక దీని పట్ల ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో ఉందని, అర్హత కలిగినటువంటి ఏ రైతుకు కూడా అన్యాయం జరగదు అని, ఖచ్చితంగా రైతులు అర్హత కలిగిన చివరి రైతు వరకు కూడా ఈ రైతు బంధు సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన చేశారన్నమాట. ఇక ఈరోజు మళ్ళీ కూడా మనకు రైతు బంధుకు సంబంధించి దాదాపు మనకు 10 ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ కాలేదు. కేవలం 40% మంది కంటే ఇంకా 60% మందికి జమ కావాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి రైతులు ఎవరైతే మనకు 10 ఎకరాలపైన భూములు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాని చెక్ చేసుకోండి, లేకపోతే మెసేజ్ వచ్చిందేమో అని ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఖాతాలోకి అయితే ఈరోజు రైతు బంధు కింద డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇంకా ఎవరైనా సరే రైతులు వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే లింక్ చేసుకున్నట్లయితే ఈ డబ్బులు మీకు తొందరగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది రైతు బంధుకు సంబంధించి వచ్చిన అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట పైన నొక్కండి.